హలో ఎవ్రీవన్, అండ్ ఈ వీడియోలో కోనసీమ స్పెషల్ కొబ్బరి కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అవునండి, కోనసీమలో కొబ్బరి కూర అంటే తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. కొబ్బరి కూర చాలా టేస్టీగా ఉంటుంది, అండ్ పుల్ల పుల్లగా కారం కారంగా మంచి రుచిగా ఉంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి, ఒక్కసారి తింటే చాలు మళ్ళీ మళ్ళీ కావాలని చెప్పి అడిగి మరీ వేయించుకుని తింటారు ఎవరైనా. ఇంతటి స్పెషల్ అండ్ ఎమ్మీ డిష్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కొబ్బరిని తీసుకోవాలి. వీటిని మనకి గనక ఇంట్లో కొబ్బరి కోరుకునేది ఉంటే గనక డైరెక్ట్ గా కోరేసుకోవచ్చు. ఒకవేళ అలా లేదు అనుకుంటే వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి. సరిపడా ఉప్పు మరియు ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. దీనిలో వాటర్ గానీ వేరే ఏం వేయాల్సిన అవసరం లేదు, దీన్ని డైరెక్ట్ గా మిక్సీ చేసేసుకోవాలి. చూ స్టవ్ పై బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత దానిలో వేరుశనగలు వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. దీనిలో 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు అండ్ శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే కూర మధ్య మధ్యలో మనకి శనగపప్పు అనేది తగిలితే ఎక్కువ బాగుంటుందన్నమాట. సో అందుకని శనగపప్పు కుదిరినంత ఎక్కువ వేసుకుంటారు ఎవరైనా. వీటిని బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత దీనిలో కరివేపాకు యాడ్ చేసుకోవాలి. నిలువు జీలకర్ర చేరుకున్న పచ్చిమిర్చిని ఒక 5 యాడ్ చేసుకోవాలి మనం ఇందులో. అలాగే వెల్లుల్లి రేకలు, ఆ తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి దీంట్లో. వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి కూరను యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి కూర యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకున్న వేరుశనగలు ఉన్నాయి కదా, వాటిని అలాగే కొత్తిమీరతో దీన్ని గార్నిష్ చేసుకుంటే మనకు కావాల్సిన కొబ్బరి కూర తినడానికి రెడీ. చూసారు కదా కొబ్బరి కూర అనేది ఎలా చేయాలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.